కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నా ఆయకట్ట భూములకు నీటి విడుదలలో ఆటంకాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకున్న జాతీయ రహదారి నిర్మాణం కారణంగా 11 రోజుల పాటు ఆలస్యంగా నీటిని విడుదల చేశారు. తాజాగా 223 కోట్ల రూపాయల వ్యయంతో హంద్రినివా సృజల స్రవంతి కాలువ నుంచి 68 చెరువులకు నీటి విడుదల చేయటంతో పెద్ద సమస్య ఎదురైంది. చెరువులకు నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన మెయిన్ స్టేఫ్నెస్ నిధులు కేటాయించకపోవడంతో ప్రస్తుతం చెరువులకు నీటి విడుదల నిలిచిపోయింది. గత ఏడాది ఎన్నికల ముందు హడావిడిగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెరువులకు నీటిని నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ప్రస్తుతం చెరువులకు నీటి విడుదలతో ఎదురవుతున్న పరిస్థితులపై మా ప్రతినిధి శ్రీనివాస్ ఎక్స్క్లూజివ్గా అందిస్తారు. వివరాలు లైవ్ ద్వారా చూద్దాం. నోట్లో సీనియర్న చందంగా మారింది కర్నూలు జిల్లా రైతాంగం పరిస్థితి. 224 కోట్ల రూపాయలతో హంద్రినివా కాలువ ద్వారా నీటిని కృష్ణా జలాలను 68 చెరువులకు మళ్లించి దాదాపుగా 10,318 ఎకరాలకు సాగునీటితో పాటు సమీపంలోని 9 మండలాల గ్రామాలకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో 224 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే గత ఏడాది సెప్టెంబర్ 10వ నెలలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ హంద్రినివా కాలువ 82వ కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం పంపింగ్ స్టేషన్ నుంచి చెరువులకు నీటిని విడుదల చేసి ప్రారంభించారు. అయితే ఈ సంవత్సరం ఈ ఎత్తి పంపింగ్ స్టేషన్ ద్వారా నీటిని చెరువులకు నీటిని ఎవరు విడుదల చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణాలు పరిశీలిస్తే మాత్రం ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణాల కోసం 2018-19 సంవత్సరంలో ప్రభుత్వం అప్పట్లో ఈ ఎత్తిపోతల పథకం సంబంధించిన మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించకుండా కేవలం నిర్మాణం వ్యయం మాత్రమే ఆ ప్రతిపాదనలు రూపొందించారు. దీంతో కాంట్రాక్టర్ మాత్రం తాను ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నిర్మాణ బాధ్యతలతో పాటు నిర్ణీత గడువు 2 ఇయర్స్ లోపు ట్రయల్ రన్ చేసి ఏదైనా ప్రాబ్లం తలెత్తితే ఆ సమస్యలను పరిష్కరించేంతవరకే తాను బాధ్యత వహిస్తానని, అయితే ట్రయల్ రన్ చేసిన తర్వాత తనకు సంబంధం లేదని ఒకవైపు కాంట్రాక్టర్ తేల్చి చెప్తున్నాడు. ప్రస్తుతం హంద్రినివా కాలువలో నీరు పుష్కలంగా ప్రవహిస్తున్న 68 చెరువులకు నీరు ఎవరు విడుదల చేస్తారు, ఇటు కాంట్రాక్టరా ఇటు అధికారులా అన్న ప్రశ్నలను తలెత్తుతున్న సందర్భంలో వాస్తవాలను పరిశీలిస్తే మాత్రం ఈ హంద్రినివా ప్రాజెక్టు కాలువ 82వ కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ పంపింగ్ స్టేషన్ నిర్వహణ కోసం 1,50,00,000 రూపాయల నిధులు మెయింటెనెన్స్ కోసం ఈ ఏడాది మే నెలలో అధికారులు ప్రభుత్వానికి పంపగా 1.5 కోటి రూపాయల నిధులు మంజూరు చేయకుండా వివిధ రకాల పేరిట కొరిలేసి ఆ ప్రతిపాదన తిప్పి పంపారు. దీంతో 1.5 కోటి రూపాయల నిధుల విడుదలలో జాప్యం జరగడంతో ప్రస్తుతం కాలువలో నీళ్లు ప్రవహిస్తున్న చెరువులకు మాత్రం నీటి విడుదల చేయలేకపోతున్నారు. కారణం ఈ ఎత్తిపోతల పథకంకి సంబంధించిన పంప్ హౌస్ మెయింటెనెన్స్ కోసం కొంత సిబ్బందితో పాటు కొంత వ్యయమవుతుంది. అందుకు 1,50,00,000 రూపాయలు ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతోనే ప్రస్తుతం చెరువులకు నీటిని విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి 1,50,00,000 రూపాయల మెయింటెనెన్స్ నిధులు విడుదల చేసి కనీసం ప్రస్తుతం కాలువలో నీళ్లు ప్రవహిస్తున్న సమయంలో అయినా 68 చెరువులకు నీటిని మళ్లించి ఆయా గ్రామాలలో ఆయకట్టు భూములకు సాగునీరుతో పాటు తాగునీరు అందించాలని పలువురు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, ఆలంకొండ, కృష్ణగిరి మండలం, నంద్యాల జిల్లా.